Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kodali Nani pai TDP krutta abhyardhi intaki ayanaku angikaramena rashtra rajakeyallo rajakeyanga heart center gudivada akkada prastutam MLA ga unna maji mantri Kodali Nani rashtra rajakeyallo eppudu sanchalaname YCP అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా వైసీపీ ఫైర్ బ్రాండ్గా టీడీపీ పైన ఆ పార్టీ అధినేత చంద్రబాబు లోకేష్ను టార్గెట్ చేశారు. సందర్భం వచ్చిన ప్రతిసారి విరుచుకుపడుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికలలో గుడివాడలో ఎలాగైనా కొడాలి నానికి ధీటుగా బలమైన అభ్యర్థిని నిలబెట్టి విజయం సాధించాలనేది టీడీపీ లక్ష్యం. ఇందుకోసం పలు సర్వేలు చేసింది. అయితే ప్రస్తుతం గుడివాడలో పార్టీలో అక్కడ క్రియాశీలకంగా ఉన్న నేతలు కాకుండా అనూహ్యంగా క్రొత్త అభ్యర్థిని బరిలోకి దించనున్నారు. ఇందుకోసం కొద్ది రోజులుగా టీడీపీ పలు రకాలుగా చర్చలు చేసింది. గుడివాడలో ఓట్లు సామాజిక సమీకరణాలను లెక్కలోకి తీసుకుంది. దీనికోసం తాము ఎంపిక చేసిన అభ్యర్థితో పలు దఫాలుగా మంతనాలు జరిపింది. ఫైనల్గా కొడాలి నానిపైన అభ్యర్థిని డిసైడ్ చేసింది. కొడాలి నానిపైన టీడీపీ అభ్యర్థిగా వంగవీటి రాధను పోటీకి దింపాలని టీడీపీ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే దీనిపైన వంగవీటి రాధ తన తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ తర్వాతనే టీడీపీ అధికారికంగా తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ ఎంపిక వెనుక టీడీపీ సర్వేలు లెక్కలతో కసరత్తు చేసింది. గుడివాడ పరిధిలో దాదాపు 30,000 కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లున్నాయి. జిల్లాలో వంగవేటి కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత కలిసి వస్తుందని టీడీపీ నమ్ముతోంది. దీంతో కొడాలి నానిని ఢీకొట్టే సరైన అభ్యర్థి రాధ అనే నిర్ణయానికి వచ్చింది. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కొడాలి నాని 89,833 ఓట్లతో 53.50% ఓట్లు సాధించారు. కాగా ఆ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దేవినేని అవినాష్కు 70,354 ఓట్లతో 41.90% ఓటింగ్ షేర్ సాధించారు. నియోజకవర్గంలో 30,000 పైగా కాపు సామాజిక వర్గ ఓట్లున్నాయి. గత ఎన్నికలలో కాపు వర్గ ఓట్లు 1% కొడాలి నానికి పోలైనట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రతిపాదన వచ్చిన సమయంలో వంగవీటి రాధ అంగీకరించలేదని విజయవాడ తూర్పు సీటుపైన పట్టుబట్టినట్లు తెలుస్తోంది. అయితే గుడివాడ సీటు పార్టీకి ప్రతిష్టాత్మకమని సహకరించాలని కోరినట్లుగా సమాచారం. అయితే దీనిపైన వంగవీటి రాధ తన తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. ఇక జనసేన నుంచి ఈ సీటులో పొత్తు ఉన్నా లేకున్నా పరోక్షంగా సహకారం లభించేలా మంతనాలు సాగించే అవకాశం కనిపిస్తోంది. పొత్తు ఉంటే రాధకు జనసేన నుంచి అధికారికంగా మద్దతు లభించడం కష్టం కాదు. అదేవిధంగా పొత్తు కుదరని సమయంలోనూ తమ వ్యూహం అమలు చేసేలా టీడీపీ కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ కసరత్తులో భాగంగానే గుడివాడలో మహానాడు సైతం వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో నియోజకవర్గ నేతల మధ్య ఉన్న విభేదాలు కొడాలి నానితో ఢీకొట్టాలంటే అన్ని సమీకరణాలు కీలకమని టీడీపీ భావిస్తోంది. టీడీపీ అంచనా వేస్తున్నట్లుగా వంగవీటి రాధ గుడివాడ నుంచి పోటీకి చివరి నిమిషంలో అంగీకరిస్తే ఇద్దరు మిత్రుల మధ్య గుడివాడ కేంద్రంగా బిగ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారుతోంది. త్వరలోనే దీనిపైన అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.